అంజురుపు కొమ్మ లేతదై చి వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరీ సంగతులని జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి ఈ లేఖనములో అంజురుపు చెట్టు అనగా ఇస్రాయేలు దేశం ఇస్రాయలు దేశం మళ్లీ చిగురించటం ఉన్నప్పుడు ప్రభు రాకడ సమీపముగా ఉన్నదని మనము గ్రహించాలని తెలియపరిచాడు మోషే నాయకత్వంలో ఇస్రాయి ప్రజలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశమైన కానానుకు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు సన్నిధివానికి తోడుగా ఉండునట్లుగా తన ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని తెలియచేశాడు ప్రత్యక్ష గుడారం వారితో కూడా కానాను దేశానికి ప్రయాణం చేసింది దేవుడు వాగ్దాన దేశంలో ఇస్రాయేలీలకు స్వాస్థ్యములు పంచి ఇచ్చిన తరువాత వారు ఆయా ప్రాంతాలలో స్థిరపడ్డారు న్యాయాధిపతులు ఏలుబడి తరువాత ప్రజలు రాజును కోరుకున్నప్పుడు రెండవ రాజుగా ఉన్నటువంటి దావీదు దేవునికొక శాశ్వత నివాస స్థలాన్ని కట్టాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుని మనస్సులో దేవుడు కోరుకున్న స్థలాన్ని దావీదు ఎంపిక చేశాడు ఆ స్థలంలో దేవునికొక స్థిరమైన మందిరాన్ని కట్టాలని ఆశ కలిగి ఉన్నాడు అయితే దేవుడు ఆ నిర్మాణాన్ని తన కుమారుడైన సొలోమును ద్వారా చేయించాడు క్రీస్తు పూర్వం వెయ్యవ సంవత్సరంలో సొలోమోను దేవుని కొరకు మందిరాన్ని కట్టాడు ఈ మందిరం కట్టడానికి నలభై సంవత్సరాల కాలం పట్టింది ఆ తర్వాత ఇస్రాయేలీలు దేవుని మాట వినక దేవుని దృష్టికి చెడునాడత నడిచినప్పుడు దేవుడు వారిని కల్దీలకు బబులోనీలకు అప్పగించాడు బబులోనీలు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరంలో సొలోమును కట్టించిన దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అందున్న సమస్తాన్ని దోచుకుని ప్రజలను చెరపట్టుకుని పోయారు ఆ రీతిగా డెబ్బై సంవత్సరాలు ఇస్రాయలీలు ప్రజలు బబులోను దేశంలో చరవాసులుగా ఉన్నారు వారు బబులోనులో డెబ్బై సంవత్సరాలు ఉన్న తర్వాత క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో మహా చక్రవర్తి అయిన కోరేష్ రాజు మళ్లీ తిరిగి దేవాలయాన్ని ఎరుశలు కట్టించడానికి అధికారికంగా ప్రకటన చేశాడు ఎజ్రా నెహిమలు ఈ మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారు ఈ విధంగా కట్టబడిన మందిరం రెండవ మందిరం ఈ మందిరం కట్టడానికి ఇరవై మూడు సంవత్సరాల కాలం పట్టింది క్రీస్తు పూర్వం ఐదు వందల పదిహేను మార్చి పన్నెండవ తేదీన యూదుల గవర్నర్ అయిన జరుబ్బాబేలు ఆధ్వర్యంలో మందిర ప్రతిష్ఠం జరిగింది ఈ మందిరమున్న కాలంలోనే ప్రభుని యేసు క్రీస్తు ఈ లోకములో జన్మించారు ఈ మందిరములోనే యేసుకు ఎనిమిదవ దినమున నామకరణం జరిగింది యేసు సువార్త పరిచయం చేయుచున్న కాలంలో కొందరు ఎరుషులేము దేవాలయాన్ని దాని నిర్మాణ సౌందర్యాన్ని గురించి మాట్లాడుకుని చుండగా లోకాసువార్త ఇరవై ఒకటి ఆరులో ప్రభని యేసు క్రీస్తు ఇలాగూ ఎరుషులేము గురించి ప్రవచించారు ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాయి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను ఈ రీతిగా కోరేషు పరిపాలన కాలంలో కట్టబడిన ఈ రెండవ మందిరం మరలా పడద్రోయబడుతుందని అది పూర్తిగా రాయి మీద రాయి నిలిచి ఉండకుండా ధ్వంసం చేయబడుతుందని ప్రభు ప్రవచించారు ఏసై చెప్పిన విధంగానే రెండవసారి కట్టబడిన ఈ దేవాలయం క్రీస్తు శకం డెబ్బై లో రోమన్ల చేత పూర్తిగా మరలా ధ్వంసం చేయబడింది క్రీస్తు శకం నూట ముప్పై రెండు నుండి నూట ముప్పై ఐదు మధ్య కాలంలో సిమోను బర్ కొక్బా మరియు రబ్బీ అఖీవా మరలా దేవాలయాన్ని పునర్నిర్మించాలని తిరుగుబాటు చేశారు గానీ అది పూర్తిగా విఫలమైంది దీన్నే బర్ కొక్బా తిరుగుబాటు అని పిలుస్తారు క్రీస్తు శకం మూడు వందల అరవై జూలియన్ చక్రవర్తి మరలా దేవాలయాన్ని కట్టడానికి అనుమతినిచ్చారు దేవాలయాన్ని కట్టడానికి ఏర్పాట్లన్నీ జరిగిన తరువాత ఆ సమయంలో వచ్చిన భారీ భూకంపం వలన ఆ ప్రయత్నాలన్నీ ఆగిపోయాయి ఆ భూకంపాన్ని గెలిలియా మూడు వందల అరవై మూడు అని పిలుస్తారు ఈ విధంగా రెండు సార్లు మరలా దేవాలయాన్ని కట్టడానికి పూనుకొని పూర్తిగా విఫలమయ్యారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల బ్రిటిష్ ప్రభు ఆర్దర్ బల్ఫోర్ యూధులను స్వదేశానికి ఆహ్వానించారు పంతొమ్మిది వందల మిది మే పద్నాలుగున ఇలకు స్వాతంత్రం వచ్చింది ఇస్రాయలి స్వాతంత్ర్యం వచ్చి రెండు వేల పద్దెనిమిదికి సరిగ్గా డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యాయి రెండు వేల పదిహేడు డిసెంబర్ ఆరున అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఎరుషులేము రాజధానిగా ప్రకటించారు అంతకు ముందు టెల్ అవివ్ అనే ప్రాంతంలో రాజధాని ఉండేది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో తాడ్ టెంపుల్ కమిటీ వారు మరియు సన్నిహద్దు సభ్యులు రైజ్ ఏ రెడ్ హైఫర్ ఇన్ ఇజ్రాయెల్ అనే ఒక ప్రోగ్రాం ని వారు రూపొందించారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని ఆలయ నిర్మాణానికి ముందుగా బలిపీఠాన్ని కట్టి బలి అర్పించటానికి గాను సంఖ్యాఖండం పంతొమ్మిదవ అధ్యాయం రెండవచనంలో చెప్పబడిన విధంగా యహోవ ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇస్రాయలీలు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడు నువ్వు కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ ధద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలను అతడు పాలెం వెలుపులకు దాన్ని తోడుకొని పోయి అతని ఎదుట దానిని వధింప ఈ రీతిగా దేవాలయాన్ని కట్టడానికి ముందుగా పాప పరిహారార్థ బలిగా ఎర్రని పేయ్యను దేవునికి బలిగా అర్పించాలి అందుకొరకు ఈ కార్యక్రమాన్ని వారు రూపొందించారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన వారు కోరిన విధంగా మచ్చలేని ఒక ఎరని పెయ్య జన్మించింది పలుమార్లు సన్నిహెద్ని సభ్యులను థాట్ టెంపుల్ కమిటీ వారును మూడు నెలల కాలం దాన్ని పరిశోధించి దానిని ప్రభువు బలి కొరకు సిద్ధపరిచారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదవ తేదీన హనుక్క అనే పండుగ చివరి రోజున బలిపీఠమును ప్రతిష్ట చేశారు ఎజ్రా మూడవ అధ్యాయం మూడు నుండి ఆరు వచనాల ప్రకారంగా దేవుని మందిరాన్ని కట్టడానికి ముందుగా మొదట బలిపీటాన్ని కట్టాలి బలిపీఠాన్ని కట్టి ఎరని పెయ్యను దేవునికి బలి అర్పించాలి ఆ తరువాత మందిర్ నిర్మాణం జరుగుతుంది అనుదిన బలి ప్రారంభమవుతుంది ఇజ్రాయెల్ ప్రభుత్వం టెంపుల్ కాయన్ అనే ఒక షెకెలును విడుదల చేశారు ఆ నాణం మీద రెండవ దేవాలయాన్ని కట్టడానికి అనుమతినిచ్చిన కోరేషు రాజు యొక్క బొమ్మను అలాగే మూడవ మందిర్ నిర్మాణానికి అంటే ఈ థాట్ టెంపుల్ నిర్మాణానికి సహకరిస్తున్న అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గారి చిత్రపటాన్ని మరొక వైపు దేవాలయపు బొమ్మతో ఈ షెకెలు నాణ్యాన్ని విడుదల చేయటం జరిగింది సన్హెద్రిన్ కోహనిం సభ సభ్యులు అనుదిని బలి కొరకు సంపూర్ణ ఏర్పాట్లు చేశారు ఆశ్చర్యకరమైన సంగతి ఏమనగా దానియలు గ్రంథం అధ్యాయం ఇరవై ఏడు వచనములో ఈ విధంగా ప్రారంభమైన అనుదిన బలులు నైవేద్యములు అర్ధవారమునకు అనగా మూడున్నర సంవత్సరములకు నిలిపివేయబడును అదేవిధంగా పన్నెండవ అధ్యాయం పదకొండు వచనములో అనుదిన బలి నిలిపివేయబడిన మూడున్నర సంవత్సరముల తరువాత దేవాలయములో హేయమైనది నిలవబెట్టబడుతుంది దానియలు పదకొండు ముప్పై ఒకటిలో అంత్యక్రీస్తు పక్షముననున్నవారు పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి హేయమైన విగ్రహాన్ని మందిరంలో నిలబెడతారు ఈ విధంగా చూస్తే అనుదిన బలి ప్రారంభ మైన కొద్ది సంవత్సరాల్లోనే అంత్యక్రిస్తూ బయలుపడతాడనే సత్యాన్ని బైబిల్ ప్రభు ఈ సంభవాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు మతీశ వార్త ఇరవై నాలుగు ముప్పై రెండులో ప్రభు చెప్పిన ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అంజురపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం సమీపముగా ఉన్నది ఇస్రాయేల్ చిగురించింది దేవాలయాన్ని కట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అనుదిన బలి ప్రారంభం కాబోతోంది బలిపీఠం కట్టబడింది సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు మనం ప్రభు రాకడా చాలా సమీపంగా ఉన్నదనే విషయాన్ని గుర్తించాలి అందుకే ప్రభువు మార్కుసు వార్త పదమూడు అధ్యాయ ముప్పై మూడు వచనములో జాగ్రత్త పడుడి మెలకువుగా ఉండుడి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు సొలోమును దేవాలయాన్ని కట్టించటానికి నలభై సంవత్సరాల కాలం పట్టింది కోరేషు కాలములో రెండవ దేవాలయాన్ని మరలా కట్టించటానికి ఇరవై మూడు సంవత్సరాల కాలం పట్టింది కానీ ఈ మూడవ దేవాలయం కట్టించటానికి ఇరవై ఐదు రోజుల కాల వ్యవధిలోనే అది పూర్తవుతుందని మనం గ్రహించవచ్చు కనుక ప్రియమైన దేవుని బిడలారా కాలము సమీపమైనది ప్రభు రాకడ సమీపముగా ఉన్నది మారు మనసు పొందని వారు మారు మనసు పొందాలి మారు మనసు పొందిన వారు రక్షణను కాపాడుకోవాలి ప్రభు త్వరగా రాబోతున్నాడు రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి దేవాలయ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సమస్తమును సమకూడి జరుగుతున్న ఈ సంభవాలన్నీ కూడా మనకు హెచ్చరికనిస్తూ ఉన్నాయి రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడలా దీర్ఘశాంతము గలవాడై అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును కనుక ప్రియమైన దేవుని బిడలారా ప్రభు త్వరగా రాబోతున్నాడు ఇక వాయిదాలు వేయక నిర్లక్ష్యం చేయక ఆలస్యం చేయక నేడే రక్షణ దినం అని గుర్తించి ప్రభువుని వేడుకొని నమ్మకముగా ప్రభు కొరకు జీవించు ప్రభు రాకడలో ఎత్తబడే ఒక గుంపులో ఉండాలని ఆశతో ప్రార్థించు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె